శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః చండి అమ్మవారి పాదపద్మములకి నమస్కరిస్తూ మా గురుదేవుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశ ఇత్యాది దోషాలు లేదా శని యొక్క అనుకూలత బాలేక ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానంగా మిథున రాశి లేదా ధనుస్సు మకర కుంభరాశుల వాళ్ళు, అలాగే తులారాశి వాళ్ళు మొదలగు రాశుల వాళ్ళందరూ కూడా మాకు గ్రహానుకూలత అంతగా లేదండి, ఏలినాటి శని జరుగుతుంది. ఇలాంటి వాళ్ళన్నింటికీ కూడా 12వ తేదీ డిసెంబర్ 2020 శనిత్రయోదశి 12వ తేదీ కార్తీక మాసంలో వస్తోంది, శనివారం త్రయోదశి కూడి వస్తోంది. అందున విశేషమైనటువంటి కార్తీక మాసంలో వస్తుంది శనిత్రయోదశి రోజున ఆ శనిదేవుడికి ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మనకి మంచి జరిగి ఈ శని దోషాలు తొలగిపోయి శని ప్రభావం తగ్గి మంచి జరిగేటువంటి అవకాశం ఉందో ఆ పరిహారాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా ఆలకించి ఆ పరిహారాన్ని చేసుకోండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. ఆ శని భగవానుడి యొక్క దోష పరిహారానికి శనిత్రయోదశి 12వ తేదీ వస్తోంది. ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం ఉందో, ముఖ్యంగా ధనుస్సు మకర కుంభరాశులు, మిథున రాశి వారికి అష్టమ శని జరుగుతోంది, అలాగే తులారాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతోంది. 12 రాశుల వారు కూడా చేసుకోవచ్చు, శని యొక్క ప్రభావం ఉండద్దు అని. వీరందరూ కూడా ఆ శనిదేవుణ్ణి 12వ తేదీ రోజున తైలము అంటే నువ్వుల నూనెతో స్వామివారికి తైలాభిషేకం, బ్రాహ్మణ అందుబాటులో ఉంటే ఆయన ద్వారా గోత్రనామాలు చెప్పించుకొని శని యొక్క మంత్రాలతో మన్యు సూక్తంతో తైలాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. పెద్దవాళ్ళు చెబుతారు ఆ శని పైన వేసే నువ్వుల నూనె ఎలా జారుతూ ఉంటుందో మీ పైన ఉన్న శని ప్రభావం అలా కిందకి జారిపోతుంది అని ఒక మాటగా చెప్తూ ఉంటారు. అలాగే నల్లటి వస్త్రాన్ని శనికి సమర్పించడం, నల్లటి నువ్వులు శనిదేవుని పాదాల దగ్గర వేయడం, అలాగే జమ్మి ఆకులు ఆయనకు ప్రీతికరమైన చెట్టు జమ్మి ఆకుల్ని సమర్పించడం, 19 ప్రదక్షిణాలు చేయడం, శనిదేవుణ్ణి దర్శించి ఈ యొక్క ఆరాధనలన్నీ చేసి కాళ్ళు కడుక్కొని తరువాత ఆంజనేయ స్వామి దేవాలయం కానీ విష్ణువాలయం కానీ శివాలయాన్ని దర్శించి ఇంటికి వెళ్ళి తలార మొత్తం అంతా స్నానం చేయడం చాలా ఉత్తమమైనటువంటి స్థితి. మరి ఒక మార్గం, నల్ల నువ్వుల్ని కేజింపావు నల్లటి వస్త్రాన్ని నల్లటి నువ్వుల్ని దానం చేయడం, ఇనుప వస్తువులు ఇనుప తట్ట కానీ మేకులు కానీ దూది ఇత్యాది శనికి ప్రీతిగా దానం చేయడం, వీటి వల్ల కూడా శనిదోష ప్రభావం తగ్గుతుంది. జమ్మి చెట్టుని దర్శించడం, జమ్మి చెట్టుని నాటడం, ఎక్కడైనా జమ్మి చెట్టుకు 19 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా ఏలినాటి శని ప్రభావాలు తొలగుతాయి. ఇవన్నీ మా వల్ల కాదండి, కుదరదు అనుకుంటే ఆ శనిత్రయోదశి రోజున మీరు ఇంట్లోనే కూర్చొని శని మంత్రాన్ని చెబుతాను. ఓం శం శనైశ్చనాయ నమః, ఓం మందాయ నమః, ఓం శనిగ్రహాయ నమః, ఓం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 190 మార్లు 19 మార్లు 1900 మార్లు వీలైతే 19,000 మార్లు మీరు చేసుకోవడం వల్ల మీకు శనిదోష ప్రభావం తగ్గుతుంది. లేదా నల్లటి వత్తితో నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో కింద కాస్త నల్ల నువ్వులు వేసి దాని మీద ప్రమిద పెట్టి నల్లటి వత్తితో దీపారాధన చేయడం, తద్వారా కూడా శనిదోష ప్రభావం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే శక్తి ఉన్నవారు బ్రాహ్మణులను పెట్టి శనిత్రయోదశి రోజున 19,000 సార్లు శని యొక్క మూలమంత్ర జపాన్ని చేయించి తర్పణం చేయించి శని భగవానుడి యొక్క నల్ల నువ్వులు దానం చేసి హోమం చేయడం వల్ల కూడా శనిదోష పరిహారం జరుగుతుంది. ఇవి ఏలినాటి శని ప్రభావ, శనియగ్రహ యొక్క పీడ ప్రభావ, అర్ధాష్టమ శని అష్టమ శని శని మహర్దశ దోష పీడలన్నీ తొలగుతాయి, సమస్తమైన కష్టాలు బాధలు దూరం చేస్తాయి. శనిత్రయోదశి 12వ తేదీ వస్తోంది, అందరూ ఈ యొక్క పరిహారాలని ఆరాధన చెయ్యండి, పరిహారాలను చేసుకోండి.
మంచి ఫలితాలను పొందండి. మన ఆర్ఆర్ శ్రీమాతా బృందం యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ విషయాలను అందజేస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలిసిన వాళ్ళ చేత చేయించండి, గంట బెల్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు ఆదరిస్తున్న ఆరాధిస్తున్న ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమాత్రేణ.